టాపిక్ సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రామ్ సింగ్ ఇష్యూ ఏంటి, మీరు ఎప్పుడు కోట్ చేస్తూ వస్తున్నారు రామ్ సింగ్, రామ్ సింగ్, రామ్ సింగ్, ఏంటి రామ్ సింగ్ వ్యవహారం? ఏముంటుంది సార్ రామ్ సింగ్ వ్యవహారం? నేను ఎందుకు ఛాలెంజ్ చేశాను? నాకేం ఆయనకి నాకేమో పొలం గట్లు తగులు లేవు. వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల యొక్క వైపరీత్యాలు, అవి వ్యవస్థలో కొంతమందికి తీవ్ర ప్రభావాలు కలిగిస్తూ ఉంటాయి. అందుకే మనం చట్టం, ధర్మం, న్యాయం అన్న పరిధిలో కనుక మనం మాట్లాడుకోగలిగితే, కంచే చేను మేస్తే, నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేస్తే, రక్షించేవాడే భక్షకుడైతే, ఎవరు దీన్ని పరిరక్షిస్తారన్నప్పుడు మళ్ళీ ధర్మమే పరిరక్షిస్తుంది, దానికి మళ్ళీ పోలీసు వ్యవస్థ పరిరక్షిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత దీనిగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం సిట్ వన్ సిట్ టూ రిపోర్ట్లు ఉన్నాయి, ఒకటి ఏబి వెంకటేశ్వర గారు, ఇంకోళ్ళు మహంతి గారు. కుటుంబం అన్నది కన్ఫైన్ అయ్యారు ఇద్దరు. అక్కడి నుంచి గేమ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, వ్యవస్థలో ఉన్న కొంతమందిని అడ్డు పెట్టుకుని, కొంతమందిని వ్యవస్థ కాదు, వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అనుగుణంగా ఈ కుటుంబంలో వ్యక్తుల, ఆ కుటుంబంలో వ్యక్తుల అన్న దాంట్లో ఓవరాల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసిన ఒక రాక్షస క్రీడకి అభంశుభం తెలియని వాళ్ళు కొంతమంది బలైపోయారు. ఇందులో ముఖ్యంగా పిఏ రామకృష్ణారెడ్డి, ఓకే, ఇతను నీతి నిజాయితీ అన్నది ఆయన, మిగిలిన విషయాలు మనకు అనవసరం. వివేకానంద రెడ్డి గారు పరువు చూసుకోగలిగితే, ఒక పిఏ, ఒక సొంత ఆంతరంగికుడు, ఆ కుటుంబం పట్ల ఉన్న చిత్తశుద్ధి, సౌభాగ్యమ్మ గారికి, వివేకం సార్కి భగవంతుడితో సమానంగా కొలుస్తూ 30-35 సంవత్సరాల పైచిలక జీతం డబ్బులు లేకుండా కేవలం ఆయన ఇల్లు కట్టుకోవడానికి సహాయం అందించిన ఉదంతం అండ్ పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించుకున్న ఉదంతంలో వివేకం సార్ చేసిన దానికి కృతజ్ఞ పూర్వకంగా అతను కండక్ట్ అవుతున్న విధానం. నేను ఇందాక కంచె చేయను మేరిస్తే రక్షకుడే భక్షకుడే ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ కేస్ స్టడీలో మీరు గమనించగలిగితేనండి, ఫస్ట్ రెస్పాండ్ అయింది అవినాష్ రెడ్డి పోలీస్ కంప్లైంట్, సెకండ్ ఈ రామకృష్ణారెడ్డే ఈ బాధ్యత కంప్లైంట్ అంతా, అతని త్రూగానే ఈ కేసు స్టడీ నడుస్తుంది. ఇక్కడ మీకు వివేకం సార్ మర్డర్ అయిన వెంటనే అవినాష్ రెడ్డి క్యాంపెయినింగ్కి వెళ్తూ వెనక్కి వచ్చి ఫస్ట్ రెస్పాండ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. రెండోది, ఇక్కడ నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయంలో, ఈ దత్తగిరి గారు లోపట్ట ఉండి బయట ఉండడనే అడుగును ఎర్రగంగిరెడ్డి గారు చెప్తున్న పెట్టకథలకి, ఈ మొన్నటిదాకా కండక్ట్ అయిన రామ్ సింగ్ ఆధ్వర్యంలో సిట్ ప్రభావితం అవచ్చు వాళ్ళు, అంటే ఐ మీన్ సిబిఐ. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ స్టాంజాలో చూడండి, మీకు విజువల్స్ కనబడుతున్నాయి, తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిన ఉదంతం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇవి ఇవాళ చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నేను రివీల్ చేస్తాను. ఓకే, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి, నువ్వు ఎలాగా అని కథలు చెప్పచ్చు చూడండి సార్, బట్ విజువల్ బ్లోవర్స్ దర్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్, ఐ సెల్యూట్ దెమ్. ఈ విజువల్ బ్లోవర్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఏఎస్ఐ స్థాయిలో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్లో ఉన్న వాళ్ళు ఇవాళ ఎస్ఐ ఏరైనా ఆయన 117 ఫోటోలు పైచీలకు తీశారు సార్. ఈ సిబిఐ దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఇప్పుడు చార్జ్షీట్ ఫైల్ అవుతుంది కదా, చచ్చినట్టు తీసుకునేది దౌర్భాగ్యస్థితి వచ్చింది వాళ్ళకి. ఎవడైతే ఈ దస్తగిరి గారు లోపలికి తలుపులు బద్దలు కొట్టుకుని ఆడు సునీల్ యాదవ్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆయన బ్రోటల్ మర్డర్ అండ్ రాబరీ ఈ రెండు జరిగినప్పుడు ఒక సిబిఐ నెక్స్ట్ ఆఫీసర్ ఆ మేడం గారు క్లియర్గా చెప్పారు, ద క్రిమినల్ కాన్స్పిరసీ విత్ ద బ్రోటల్ మర్డర్, ఈ కోణంలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని దగ్గర ఆవిడ బదిలీ కాబడింది. తర్వాత రామ్ సింగ్ ప్రవేశం, ఇతని యొక్క దాష్టికం స్టార్ట్ అయింది. ఎవరి మీద? ఈ రామకృష్ణారెడ్డి మీదే థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తాం. ఆఖరికి ఆయన పిల్లడు మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది సార్. ఆ అబ్బాయి ఈ రాజశేఖర నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి శివప్రసాద్, ప్రకాష్ రెడ్డి, సునీతమ్మ కుదిర్చిన సంబంధం అది. ఇప్పుడు అమెరికా రెడ్డి అని ఉంటాడు, అతను మీడియేటర్ కూడా, ఓ టీచర్ గారి ఫ్యామిలీ. అండ్ వాళ్ళ దగ్గర ఆ అబ్బాయికి జరిగిన ఇదేంటంటే, వాళ్ళ తండ్రి సమక్షంలోనే ఈ పెళ్లి ఫోటోలు షూట్ అవుట్ అయింది సార్. వాళ్ళ నాన్నను బంధించి అర్జెంటుగా రమ్మంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితికి పరిగెడ పెట్టుకుని వెళ్ళాడు. ఆయన సమక్షంలో ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తూ, ఈ దస్తగిరి గడు ఇలాంటి వాళ్ళందరూ ఇదైపోయారు కాబట్టి నువ్వు కూడా మాకు ఎప్పటివరకు కింద అయిపోయి చేసి దగ్గర ఎందుకు అన్న దగ్గర సునీతమ్మ ప్రదర్శించిన భావావేశం కూడా తెలుసు. వాడు చెప్పకపోతే నువ్వు లోపల పోతావు ఆయన్నే చేతమని ఇచ్చింది ఆవిడ. అలా దగ్గర మళ్ళీ సునీతమ్మ తల్లిగారైన సౌభాగ్యం దగ్గరికి రామకృష్ణారెడ్డి వెళ్ళి, ఏందమ్మా ఈ పరిస్థితి ఎట్లా ఉన్నారంటే, వాళ్ళ సంగతి నాకు చెప్పకయ్యా వాళ్ళిద్దరూ అని క్వశ్చన్ మార్క్ పెట్టేసి పక్క కొండముచ్చు పేరుతో వాళ్ళని అభివర్ణిస్తూ కూడా సొంత కారు ఇచ్చి రామకృష్ణారెడ్డిని పంపించింది కడపకి పిల్లలతో. ఆఖరికి చూడండి దైవ నిర్ణయం ఎలా ఉంటుందో, ఆ కుర్రాడికి మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారు అంటే వాళ్ళ టీచర్ అమ్మగారు వాళ్ళు, ఇంకా ఇది పైశాచికంగా ఉండబోతుంది, ఎప్పుడో పెళ్ళైన తర్వాత భార్య పిల్లలతో వెళ్ళవలసిన, భార్యతో వెళ్ళవలసిన అమెరికాకి టికెట్ ప్రీపోన్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు, ఎలాగోలా ఇరికిద్దాం అన్న కాన్సెప్ట్లో. ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే,
ఈ ఎర్రగంగిరెడ్డి నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఎర్రగంగిరెడ్డి గారు వచ్చి లోపల ఇద్దరు ముగ్గురు పనులతో క్లీన్ చేయించడం స్టార్ట్ చేశాడు. అసలు ఈ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి నరేడు రాజశేఖర రెడ్డి ఆ ఫోను లెటరు లోపల దాయమన్నాడు. దాయమన్నోడికి ఏమీ లేదు ఇవాళ దాకా. మీరు తర్వాత శోభైకం గారు ఎవరు, వివేకానంద రెడ్డి గారు భార్య, ఆవిడ విషయంలో ఎక్కడ ఎంక్వైరీ ప్రాస్పెక్ట్లో 164 కానీ 165లో ఏవి కలజోడు 70 ఆడుకున్నావు, లేదా పనికి మాలిన ప్రశ్నలు తప్ప పనికొచ్చిన ప్రశ్నలు నిజంగా ఎవరు వ్యక్తిగతంగా ఉన్నారు అన్న దాని మీద ఎక్కడ ఇది లేకుండా నేను గత విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను. ఇవాళ సెంట్రిక్గా ఈ ఎర్రగంగిరెడ్డి గారు ఎవడైతే రక్తపు మరకలు తుర్చిన దానికి ఇదే రామకృష్ణారెడ్డి గారితో గలభా పడ్డాడు అక్కడ సమక్షంలో. ఇంతకన్నా వైపరీత్యం తెలుసా మీకు? పంచనామా చేసిన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆ ఎంఆర్ఓ వాళ్ళతో వాళ్ళు లోపలికి వెళ్ళలేపారు అక్కడ ఉన్న క్రౌడ్కి, వాళ్ళు రానివ్వలేదు. కానీ పంచనామా రిపోర్ట్ను ప్రభావితం చేసి వాడు చూసినట్టుగా రాయన్ చేశారు. ఓ ఓకే. ఇంతంత దౌర్భాగ్యకరమైన చర్యల్లో ఒక 4-5 భోగోని ఛానల్లో పౌడర్ డబ్బోడు కూర్చొని ప్రజలకు ఈ రోజు దాకా అబద్ధాల పునాదుల మీద జరిగింది, ప్రజలకు తేటతలని చేసేసారు. కానీ వాస్తవానికి 2 రోజుల తర్వాత దాన్ని బాగు చేయించారు సార్. డోర్లు కొత్త విజువల్ కూడా ఉంటుంది దాంట్లో చూడండి, బ్రహ్మాండంగా దాన్ని రిపేర్ చేయించేసి ఎలా బద్దలు కొట్టబోతే ఎలా వస్తాయి సార్? అవి ఇవన్నీ కట్టని చోట్లను జాటికి జాచారు, అసలు మిస్ చేసేసారు. అసలు దీని మీద ఎక్కడ ఎంక్వైరీ లేదు. ఆ టవర్ బోల్ట్ ఎలా ప్రెజర్ లేకపోతే వస్తుంది సార్? ఈ లాక్ అంత పెద్ద లాక్, అవి కూడా పెద్ద పెద్ద తలుపులు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి రామ్దేవ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ సిబిఐ దాష్టికాలు భరించలేక కంప్లైంట్ ఇస్తానని వెళ్ళినా సరే రామకృష్ణారెడ్డి పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తే సిబిఐ మీద మేమేం చేయగలం అన్న నిస్సహాయస్థితిని కూడా ప్రదర్శించారు. అక్కడికి అక్నాలజ్మెంట్ స్లిప్ ఉంది, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్న దగ్గర యాక్సెప్టెన్స్ కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఇవాళ చార్జ్ షీట్లో ఫైల్ చేసి ఇచ్చారు ఇవన్నీ. నేను ఎందుకు చెప్తానంటే ఈ గంగిరెడ్డి గారు చేసిన దాష్టికానికి ఇవాళ ఆడే కృష్ణ జన్మస్థానంలో ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ప్రభావితం చేసిన వ్యక్తుల్ని గోపెట్లలో బయట పరిరక్షిస్తున్న సునీతమ్మ నిన్నటిదాకా చేసిన దానికి ఎంతసేపు అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తావు, ఎంతసేపు అవినాష్ రెడ్డి గారు నాన్నగారిని లేకపోతే శివశంకర్ రెడ్డి గారిని ఏళ్ళనే టార్గెట్ చేసుకుంటూ సర్వవాదం అనుకున్న దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం పాత్ర ఇంత ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పాత్ర, అదే చెప్తున్నాను సార్, ఫస్ట్ సిట్ వన్ రిపోర్ట్లో ప్రభావితం అవుతున్న అంశాలు ఏవైతే ఉంటాయి కుటుంబం అన్న దగ్గర వీళ్ళకి నచ్చినట్టుగా మలచడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవడైతే ఈ శివప్రకాష్ రెడ్డి అన్న వ్యక్తి ఉన్నాడో పెద్ద బాబు అతను, వివేకానంద రెడ్డి గారు మాటరు గుండెపోటు అని అభివర్ణించినప్పుడు ఇక్కడ కదా విజయసాయిరెడ్డి అమాయకుడులకు గుండెపోటు అని చెప్పాడు. అది అక్కడికి వెళ్ళేదాకా ఏం జరిగిందో అక్కడికి తెలియదు, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళారు. ఇది మనం మాట్లాడితే ఎలాగొట్టుందంటే వాళ్ళకి తెలియదా, అర్ధరాత్రిలో ఎవరికో పిఏ గడికి ఫోన్ చేశారు కదా, భారతం రెస్పాండ్ అయింది కదా, ఈ టాగుడిని తెలు మనకెందుకు సార్? మొదటి కాల అవినాష్ రెడ్డి భారతీకి ఎందుకు చేశారు? తులసిరెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి ఎత్తుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు తులసిరెడ్డి గారు ఫస్ట్ ఎక్స్పోజ్ చేశారు దాన్ని, ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ అని. రక్తం మరకలు తుడిచిన వాడు వీళ్ళందరూ సర్వైవల్ బాగానే అవుతున్నారు, కానీ ఎందుకు తుడిచేవని గలాపడినోడిని టార్గెట్ చేసుకుంటారు ఆయన రామకృష్ణారెడ్డి? ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి నువ్వే చేసేవని నేరం ఆరోపిస్తున్నారు. ఆ కుటుంబం యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళందరూ పడుతున్న మానసిక సంఘర్షణ ఏంటో. ఇప్పుడు ఇందులో హైలైట్ ఏంటంటే ఆ బీటెక్ రవి తమ్ముడిని చంపినోడు ఈడిల్లు ఆదినారాయణ రెడ్డితో బీటెక్ రవితో మీటింగ్లు, అర్ధరాత్రి హాస్పిటల్లో జాయినింగ్లు, నెక్స్ట్ డే అలౌ చేయలేదు హాస్పిటల్లో. సో ఇక్కడ ఒక పరమేశ్వర రెడ్డి ఇలాంటివి ఏమి ఎవరు మాట్లాడరు, ఎందుకు ఈ సంబంధం లేని అంశాల కింద పరిగణిస్తూ వీళ్ళు రామ్ సింగ్ చేసిన రిపోర్ట్ ఏంటంటే 164 సిఆర్పిసిలో సంతకాలు తీసుకోరు, వీడికి నచ్చిన పిటకథలు రాసి దాని ప్రకారం నేను అన్వయించేశాడు. దట్స్ వై ఐమ్ ఛాలెంజింగ్ హిమ్. ఇవాళ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ తర్వాత ఇది ఖచ్చితంగా సింగిల్ బెంచ్ జడ్జితో కానీ లేదంటే సిబిఐ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్ట్తో ఇది రెస్పాండ్ అవుతుంది ఎవరు అన్నది ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. ఇవాళ ఒక బ్రూటల్ మర్డర్, ఒక రాబరీ అనే కాన్స్పిరసీలో దాన్ని చూడకుండా పైన చెప్పిన పెట్టకథలతో వీళ్ళకి నచ్చిన కథలను అన్వేషిస్తూ ఇవాళ దాకా దాన్ని ఎంక్వైరీ నడపబడింది. ఇక మీద జరగదు, సాగదు, ధర్మ పరిరక్షణ గ్యారంటీగా జరుగుతుంది ఖచ్చితంగా, దీనికి ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. అంటే ఇందులో అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని ఇరికిద్దామన్న కాన్సెప్ట్లోనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది దగ్గర, తదనంతర పరిణామాల్లో ఎక్కడ అవినాష్ రెడ్డి అనే రోల్ జస్టిఫై కానప్పుడు కేవలం వాళ్ళ వ్యక్తిగత వెంజంటాలతో ఎవరెవరు ఇది ఎందుకు ఆయన రెండో భార్యకి ఎక్కడైతే ఆస్తి రాసిస్తాడో అని నిరంతరం పర్యవేక్షణ ఉన్నాడు వివేకానంద రెడ్డి గారు ఫ్యామిలీకి సంబంధించి. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి, ఆ పిఆర్ రామకృష్ణారెడ్డి భగవంతులతో కోరిస్తాడు వివేకం సార్ నేను సౌభాగ్యం. కానీ ఇక్కడ అక్కడ చూసారా ప్రసాద్ గారు, ఇక్కడ 35 ఇయర్స్ దగ్గరుండి సునీతారెడ్డి గారిని చిన్నప్పటి నుంచి అప్పటిదాకా పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ వచ్చిన వ్యక్తిని ఇంత అవమానించి ఇంత అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు ఆయన జవాబుదారితనం వరకు ఉంటుందండి. తదనంతరం కుటుంబంలో పెద్ద మనిషి పోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఒక్కగానే ఒక్క అమ్మాయి కదా సునీతమ్మ, సునీతమ్మ పట్ల ఆ విశ్వసనీయత ప్రదర్శించాడు అతను. కానీ ఆయన్ని పక్కదారి పట్టిస్తానంటే ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన వ్యక్తి వివేకం సార్తో నిరంతరం ఉన్న వ్యక్తి ఈ అమ్మాయి 8 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చింది సీన్లోకి, ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా.
చెన్నైలో చదువుకుంది, తర్వాత చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అపోలోలో డాక్టర్ డాక్టర్ అవన్నీ తెలిసిన తర్వాత ఒక దగ్గర 8-12 ఏళ్ళ పట్లో తండ్రికి కూతుర్లకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఉంటున్న వ్యక్తి ఎవరు? ఆ అమ్మాయికి సౌభాగ్యమ్మ గారికి ఆస్మా, ఆవిడేమో పాప పట్లే ఉంది. ఇక వీళ్ళంతా మళ్ళీ వీళ్ళందరూ అన్నదమ్ములే కదా. తల్లి కూడా విభేజించింది ఒక విధంగా చెప్పాలంటే, ఆమె చేసినటువంటి ఆబ్వియస్ గా సార్, ఇప్పుడు భార్య కన్నా వరకు తెలుస్తుంది సార్, సాధారణ సార్ అని ఆవిడ. అండ్ మోర్ ఇట్ ఈస్ నాట్ రైట్ అండి. ఇక్కడ ఈ మనం అన్యాయం ఒక కోకటి వేలతో పెకలించడం ఇవన్నీ కబుర్లు చెప్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏం జరుగుతుంది అన్న దాని మీద ఈ ఎర్రగంగిరెడ్డి చేసిన దాష్టికానికి ఆ దస్తగిరిగడాలు చంపేసిన దానికి వాళ్ళకి వెసులుబాట్లు ఇస్తాం, అలాగే నీకు కూడా రక్షిస్తాం, ఇలా అబద్ధాలే చెప్పన్నది, ఇట్స్ నాట్ టాలరబుల్. ఎప్పుడైతే ఈ మర్డర్కి ఇంత కాన్స్పిరసీకి కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఆస్తి ఆ రెండో భార్యకి పిల్లడికి రాస్తానన్న దగ్గర నుంచి వీళ్ళకి నచ్చట్లేదు, అక్కడ నుంచి ఫ్యామిలీ అక్కడికి ఆయనకు కూడా డబ్బులు లేని నిస్సాయస్థితిని క్లియర్ చేశారు సార్. లాస్ట్ డేస్ లో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఒక న్యూస్ వైరల్ అవుతుంది, మరి అది నిజమో కాదో మీరే చెప్పాలి. అవినాష్ రెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని చెప్పేసి వైసీపీ నుంచి ఒకటి వస్తుంది. అలాగే ఆమెడికి ప్రత్యర్థిగా ఇప్పుడు సునీతారెడ్డి గారు సేమ్ టీడీపీ నుంచో జనసేన నుంచో పోటీ చేయబోతున్నారని చెప్పేసి ఒకటి వస్తుంది. సార్ మీరు కొంచెం భోగనిసాలను చూడడం మానేయండి సార్. ఇంకా లిస్టులు రేపు ఎల్లుండి నుంచి ఇస్తారు. కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు, ఇవన్నీ టాగోణితలే. అవినాష్ రెడ్డి గారు అన్నది ఏమవుతుందో 2 రోజుల్లో మీకు తెలుస్తుంది. పాసిబిలిటీస్ ఉంటాయి అంటారా, ఒకవేళ వీళ్ళిద్దరు ఢీకొనే పరిస్థితి ఉంటుంది అంటారా? అంత సీన్ వరకు ఉంటుందండి. సునీతారెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇటు టీడీపీ ఆయనకి ఆస్పిరేషన్ ఉన్నా, ప్రకాష్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఇవ్వండి, ఇలాంటివి ఇవ్వండి, అలాంటివి ఇవ్వండి అని అన్ని కథలు నడిపిస్తున్నాడు ఆయన. అవి కాదు కదా,